హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వి హెస్రి కిచెన్ ఈరోజు మనం ఇన్స్టెంట్ గులాబ్ జాము మిక్స్తో గులాబ్ జాముస్ని సాఫ్ట్గా అలాగే విరిగిపోకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో బిగ్నర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జాము ఇన్స్టెంట్ మిక్స్ని తీసుకుంటున్నాను మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే ఆ ఇన్స్టెంట్ గులాబ్ జాము మిక్స్ని తీసుకోండి తర్వాత అందులో ఉన్న పౌడర్ని ఒక కప్పుతో మెజర్ చేసుకోండి నాకు ఇక్కడ ఒక కప్పు పౌడర్ అనేది వచ్చింది ఇలా మెజర్ చేసుకొని తీసుకుంటే గులాబ్ జామూస్ని పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు ఒక కప్పు పౌడర్కు నేను ఇక్కడ కాల్ కప్ పాలును తీసుకుంటున్నాను మీరు పాలకు బదులుగా నీళ్ళను కూడా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ పిండిని మెత్తని ముద్దలాగా తయారు చేసుకోవాలి పాలు పోసి కలుపుకుంటే గులాబ్ జామున్ అనేవి టేస్టీగా ఉంటాయి ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలను పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి నాకు ఇక్కడ కాలు కప్ అనేవి సరిపోయాయి మీకు ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ పాలను ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకోండి ఈ విధంగా మెత్తని ముద్దలాగా కలుపుకొని పదహైదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనం షుగర్ సిరప్ను తయారు చేసుకుందాం అందుకోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పు పంచదారను వేసుకుంటున్నాను తర్వాత అందులోకి ఏ కప్పుతో అయితే పంచదారను మెజర్ చేసుకుంటామో ఈక్వల్ క్వాంటిటీతో నీళ్లను పోసుకోవాలి తర్వాత పంచదారను గరిడితో కలుపుకుంటూ కరిగించుకోవాలి పంచదార కరిగే లోపల మనం గులాబ్ జామూస్ని తయారు చేసుకుందాం ఈ విధంగా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చేతులతో లైట్గా ప్రెషర్ అప్లై చేస్తూ రౌండ్గా చేసుకోవాలి ఈ విధంగా ఎటువంటి క్రాక్స్ లేకుండా చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చక్కెర మొత్తం కరిగిన తర్వాత అందులోకి రెండు యాలకులను దంచి వేసుకోవాలి ఈ విధంగా ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడేంత నూనెను వేసుకోవాలి నూనె వేడైన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నూనె మీడియం హీట్లో ఉండేటట్టు చూసుకోండి ఎక్కువ వేడిగా ఉంటే ఉండలు బయట త్వరగా కలర్ వచ్చి లోపల వేగకుండా అలానే ఉండిపోతాయి ఈ విధంగా చేతితో తిప్పుకుంటూ ఉండలను రెండు వైపులా కాల్చుకోవాలి ఉండలు కొద్దిగా గట్టిపడిన తర్వాత గరిటితో తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తాన్ని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి ఇలా ఉండలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసుకొని రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని గులాబ్ జాములను ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లోకి వేసుకోండి రెండు గంటల తర్వాత గులాబ్ జాముస్ అనేవి షుగర్ సిరప్ను బాగా అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా తయారవుతాయి ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత గులాబ్ జామూస్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా గులాబ్ జాముస్ అనేవి లోపల వరకు షుగర్ సిరప్ను అబ్జర్వ్ చేసుకొని ఎంత సాఫ్ట్గా తయారయ్యాయో ఈ విధంగా గులాబ్ జామూస్ని తయారు చేసుకొని ఎలా కుదిరాయో కమెంట్స్ ద్వారా తెలియచేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి